కోసం మా ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎస్వి కృష్ణారెడ్డి సినిమా అంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అనే పేరు ఉండేది అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తుండటంతో ఇండస్ట్రీలో అందరికీ ఎస్వి కృష్ణారెడ్డి అంటే గౌరవం పెరిగింది అందుకని ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఘటూద్గచుడు సినిమాలో నాగార్జున రాజశేఖర్ శ్రీకాంత్లు అతిథి పాత్రలు పోషించారు అసలు వీళ్లను గెస్ట్ రోల్స్కు ఎలా ఒప్పించారు అని ఎస్వీ కృష్ణారెడ్డిని అడిగితే ఆ రోజుల్లో హీరోలందరూ మంచి క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటుంది అనే ఫీల్తో ఉండేవారు అప్పటికి యమలీల పెద్ద హిట్ అవ్వడం అలాగే యమలీలా సినిమాలు కృష్ణ గారు ఒక సాంగ్ చేసినప్పటికీ అప్పటికే ఆయనది పెద్ద రేంజ్ దాంతో ఆయన రేంజ్ ఇంకా పెద్దగా అయింది దీంతో హీరోలందరూ నాతో వర్క్ చేయాలి అనుకున్నారు దాంతో అడగ్గానే కాదనకుండా నాగార్జున ఒప్పుకున్నారు రాజశేఖర్ ఒప్పుకున్నారు శ్రీకాంత్ ఒప్పుకున్నారు అది వాళ్ళ గొప్పతనం అని ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు అప్పుడు సెట్స్కు వస్తుంటే ఒక హీరో ఇంకో హీరోని ఇన్వైట్ చేయడం ఇలా ఒక అందమైన సంప్రదాయం పెట్టాం ఈ సంప్రదాయం అంటే నాకు బాగా ఇష్టం ఏ ప్రాబ్లం లేకుండా అందరూ కలిసిమెలిసి చేయడం అనేది నాకు బాగా నచ్చుతుంది అని అని కృష్ణారెడ్డి చెప్పారు నా సినిమాలకు పాటలను జొన్న విత్తుల గారు భువనచంద్ర గారు సీతారామశాస్త్రి గారు రాసేవారు వీళ్లను ఒకే రూమ్లో కూర్చోబెట్టుకుని వర్క్ చేయించేవాళ్ళం అలాగే ఒకరి పాటను మరొకరు చెక్ చేసేవారు ఇది బయట జరగదు నా అదృష్టం బాగుండి నా దగ్గర మాత్రం ఇలాగే జరిగేది అని ఎస్వి చెప్పారు పాట బాగా వచ్చిన తర్వాత పాట అంతా మిగతా రైటర్స్కు వినిపించేవాళ్ళం ఇంత అందమైన ప్రపంచాన్ని చూశాను అన్నారు అప్పట్లో నాగార్జున హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో రాకుమారుడు అనే జానపద చిత్రాన్ని ప్రకటించారు అది ఆగిపోయింది కారణం ఏంటని ఎస్వి కృష్ణారెడ్డిని అడిగితే అసలు విషయం బయటపెట్టారు ఇంతకీ ఏం చెప్పారంటే అప్పుడు ఆ చిత్రానికి నిర్మాత నర్సరెడ్డి గారు జానపద చిత్రం కాబట్టి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అయితే ఆ బడ్జెట్ను తట్టుకోలేను అని నిర్మాత చెప్పారట దాంతో నాగార్జున గారు కూడా ఆయన తట్టుకోలేనంటే ఏం చేద్దాం వేరే సినిమా చేద్దామన్నారు అలా ఆ సినిమా ఆగిపోయిందని ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు అది సెన్సర్ హిట్ ఆ రాకుమారుడు గొప్ప సినిమా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బాహుబలి గురించి చెప్పుకుంటున్నాం అయితే ఆ రేంజ్ సినిమా అది ఒక రకమైన స్టాండర్డ్స్ ఉన్న మంచి స్క్రిప్ట్ అది డెఫినెట్ గా ఆ సినిమాను చేస్తాను అని ఎస్వి కృష్ణారెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మరి ఎప్పుడు ఆగిపోయిన రాకుమారుడు సినిమా ఎప్పటికి వస్తుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ 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 ఫ్రేమ్స్ 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 కి